So, Pandam Kodi Pakashala restaurant lo, we'll a signature dish and a signature main course. Pandam Kodi Biryani andi, Pandam Kodi fried piece biryani. So, Pandam Kodi to chesina chicken to biryani chestaru and daniki koncham preparation kuda undi aa biryani ki. So, aa Pandam Kodi chicken ippudu prepare chestaru. Raj, start. So, ye normal desi kodi nahi hai, Pandam Kodi. Nice. So, this is normal desi kodi kadandi, idi Pandam Kodi. So, oil iskunaru and dadapu 2 tablespoons oil iskunaru and so ikkada chicken undi, Pandam Kodi chicken. Karvepaku and red chilli vesaru first and then andulo chopped onions. Inka green chilli. Okay. And then wo deep fry hoga abhi. Achha. So then deep fry cheskun tarvata koncham perugu andi, perugu teeskunnaru. So perugu kuda dadapu oka 2 tablespoons perugu teeskunnaru. Ah, superb. Brown onion. Mm-hmm. Brown onion and abhi fried onion andi abhi. So Dhaniya podi and next garam masala jeera powder salt. Okay, ippudu red chili powder and black pepper koncham ghee hai kya wo koncham neyi vesaru desi ghee neyi vesaru. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇందులో కొంచెం చికెన్ స్టాక్ కూడా తీసుకుంటున్నారు. సో అవి గర్మే చికెన్ స్టాక్ అవైలబుల్ నేరే తానా? సో నార్మల్ పానీ డైరెక్ట్ ఓకే చికెన్ స్టాక్ లేకపోతే డైరెక్ట్ వేసేసి ఫ్రై చేసేయచ్చు. సో ఆ మిక్సింగ్లో ఇప్పుడు చికెన్ వేశారు, వేసి డీప్ ఫ్రై చేస్తున్నారు. సో ఏబి సిగ్నేచర్ డిష్ అయినా ఏబి బోత్ ఆర్ అని ఓకే. సో ఈ పందెం కోడికి డిఫరెంట్ టేస్ట్ అవుతాం. సో కితే దేర్ ఎసా చికెన్ బి ప్రీ కుక్డ్ హైనా ప్రీ పకాకే రహతే ఇది చికెన్ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన చికెన్ అండి, ఉడకబెట్టిన చికెన్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లో. కొంచెం టమాటో గ్రేవీ తీసుకున్నా నెక్స్ట్. సో ఏ స్పైసీ ఐటమే కదా, తెలుస్తుంది ఘాటు ముక్కులు వాగుతున్నాయి. ఇది బిర్యానీ వేడి బిర్యానీ రెడీగా ఉందండి అండ్ యా. సో అందులో వేసి యా బిర్యానీ ఉప్పు లాగాక ఫ్రై కర్తాయి. అచ్చా గార్లిక్ ఇది కొంచెం డిఫరెంట్ ఉందండి, దీని తరీకా తయారు చేసే విధానం కొంచెం డిఫరెంట్ ఉంది. సో చూస్తున్నారు కదా బిర్యానీ రైస్ని అందులో వేసి కలుపుతున్నారు. సో ఓకే రెడీ. ఓకే ఆ నెయ్యితో అది మంచి గ్లో వస్తుందండి అండ్ ఆ స్మెల్కి నాకు నోరవుతుంది. సో యా పందెం కోడి ఫ్రైడ్ పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో దీన్ని టేస్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ గోయింగ్ టు టేస్ట్ దిస్. సో చూడడానికి అయితే నోరవుతుంది, టేస్ట్ నోరు చూద్దాం. వేడివేడిగా ఉందండి, నోరు కలుతుందని రెగ్యులర్ బిర్యానీ ఫ్లేవర్ కాకుండా ఆ పందెం కోడి ఫ్లేవర్స్, బాస్మతి ఫ్లేవర్స్ అండ్ ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ ఆ ఫ్లేవర్స్ అన్నీ నోట్లో బర్స్ట్ అయినాయి ఒకసారి. నిజంగా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది బిర్యానీ. రెగ్యులర్ హైదరాబాదీ మన దమ్ బిర్యానీ లాగా కాకుండా ప్లస్ చికెన్ పులావ్ లాగా కాకుండా ఈ బిర్యానీ చాలా డిఫరెంట్గా ఉందండి. ఇది కూడా ఇక్కడ ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన మెయిన్ కోర్స్ ఇది.
तो सो राजू भाई, ये रेगुलर बिरयानी नहीं है ना? नहीं, रेगुलर। सो आप कैसे, ये रेसिप किसका है? रेसिप है ये आप मेरा ही है। और अच्छा चलता है, अच्छा डिश है, डिफरेंट टेस्ट है। ये पंदम कोड़ी फ्राई पीस बिरयानी रेसिप राजकिशोर है। निजेंगे हम अच्छा है भाई, टेस्टी। एंड मैं नहीं सोचा आपके बोल के रेसिप। सो ఇది వీళ్ళ ఓన్ డిష్, ఈ రెస్టారెంట్ ఓన్ డిష్ అన్నమాట. సో వీళ్ళు డెవలప్ చేసిన రెసిపీది. సో ఆథెంటిక్, సో వీ కెన్ సే ఇట్ ఇస్ ఆథెంటిక్. రాజుభాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్.